వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు. ఆ దేవసేనతో కూడుకున్న వాడై, పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ చూశారు. చూసిన తర్వాత షణ్ముఖుండు పురందరజాతకిలిని వల్లి తెర ఎరింగించి అంబాలేశ్వరులకు వల్లియూత జోట సలిపి వారి అనుమతి వశించే పత్నీద్వయంబుతోడా. ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వల్లమ్మ. ఉండిపోతే అయ్యో వల్లమ్మ అలా ఉండిపోకు, ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా, పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే, అమ్మ బాబోయిన అదృష్టమే అదృష్టం, పుట్టి పెరిగింది భిల్లజాతి యందు, చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీదకెక్కి పిట్టలెగిరిపోయే పాటలు పాడాను, ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు, ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు. ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే తానే నా కోసమని వచ్చి నా వారికి తన నిజరూప దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లిదండ్రులే ఇక్కడకు వచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింప చేస్తున్నాడు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందిట. నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు కాబట్టి నమస్కరించి, కొన్ని రహస్యాలు అలా అరవకూడదమ్మా కాబట్టి నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి తిరుత్తణి యందు వెలసి ఉన్నాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తిరుచెందూరు గురించి మాట్లాడుతూ వల్లీ కళ్యాణం వింటే ఏమవుతుందో చెప్పారు. అది కూడా భుజంగంలోనే చెప్పారు. పులిందేశ కన్యా గణాభోగ తుంగ స్తనాలింగ నాసక్త కాశ్మీర నాగం. కళ్యాణం వింటే ఏమవుతుందో చెప్పారు. అది కూడా భుజంగంలోనే చెప్పారు. పులిందేశ కన్యా గణాభోగ తుంగ స్తనాలింగ నాసక్త కాశ్మీర నాగం నమస్యామ్యహం తారకారే తవోరః స్వభక్తావనే సర్వదాసానురాగం. తెల్లగా ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రగా ఉండేటటువంటి వల్లిని ఆలింగనం చేసుకున్నప్పుట వల్లీదేవి ఎర్రటిది వక్షస్థలమునందు కుంకుమ అలదుకునుంది. ఈ ఎర్రని కుంకుమ ఎర్రటి వక్షస్థలం మించి భర్త హత్తుకున్నప్పుడు బుగ్గలలో పుట్టినటువంటి అనురాగ కాంతులతో కలిసి ఒక కొత్త ఎర్రటి కాంతి, చిక్కటి కాంతి పుట్టి ఈ కాంతి సుబ్రహ్మణ్యుడి యొక్క గుండెల మీద పరుచుకుని తెల్లటి సుబ్రహ్మణ్యుడి గుండెలు ఎర్రగా మారితే ఇంతటి ఎరుపు ఎంతటి అమాయకులనైనా తనవారిగా తానే వచ్చి చేసుకోగలిగిన దయాద్రహృదయుడైన సుబ్రహ్మణ్యుడని ఆ వల్లిని ఆలింగనము చేసుకున్న సుబ్రహ్మణ్య స్వరూపమునందు ఆయన వక్షస్థలమునందు మెరిసిన కాంతులు మాకు చెప్తున్నాయి. అటువంటి వల్లి ఆలింగనము చేసిన కళ్యాణ సుబ్రహ్మణ్యుడికి నా జోదలు జోదలు జోదలని శంకరాచార్యులు వారు పరవశించిపోయారు. కనుక ఒకరు దేవసేన ఇంద్రుడి భార్య, వేరొకరు భిల్లకాంత వల్లి. ఆయన భక్తికి రెండు వేపులా లొంగిపోయేవాడే. దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు. వల్లి కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు. ఎంత అధికారమున్నవాడో, ఎంత జ్ఞానమున్నవాడో, ఎంత సౌందర్యవంతుడో, ఎంత గొప్పవాడో, అంత కారుణ్యమున్నవాడు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ ఫలితం. ఇద్దరి యొక్క దయ వర్షిస్తే సుబ్రహ్మణ్యుడు ఆయన అడిగింది ఒక్కటి, మీరు ఏం చెయ్యక్కర్లేదు, రెండు పాలకుండలు కట్టుకుని నా కావిడి ఎత్తండి, మిమ్మల్ని శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం.